జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. नमस्ते वेलकम टू नेशनलिस्ट हब. एट प्रेजेंट मैं इकड़ा सिकिंद्राबाद रेलवे स्टेशन में उन्मु. रेलवे स्टेशन में इंडियन रेलवेस वो अटे मैं साउथ इंडिया नीचे नॉर्थ इंडिया सैड मन टेंपल्स कवरेज की असमान अंत टेंपल्स को वेल्ली अंत को मंदी हिंदी वस्तु को मंदी वेरे वेरे भाषा माटा की चला प्रॉब्लम उ अलांट वालक అక్కడ నార్త్ ఇండియన్ టెంపుల్స్ కి వెళ్ళాలంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. అక్కడ ఎక్కడ దిగాలి, ఎలా చేయాలి, అంతకన్నా ముందు భాష ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఒక ట్రైన్ మాత్రం ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో భారత్ గౌరవ యాత్ర అన్న పేరుతోని ఈ ట్రైన్ అన్నది సాగుతుంది. సో సికింద్రాబాద్ నుంచి ఈ రోజు ఈ ట్రైన్ అన్నది ఇక్కడ మొదలవుతుంది. మనకు వందే భారత్ తర్వాత ఇది మొదలవడం జరిగింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి మొదటగా ఇది పూరికి చేరుకుంటుంది. దాని తర్వాత అయోధ్య, వారణాసి ఇలా ఐదారు ఏదైతే మెయిన్ మెయిన్ హిందూ టెంపుల్స్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తారు. అయితే ప్రెజెంట్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి మనం 10th ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కాగానే సో ఇలా మనకు చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. సో భక్తులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గర అడగవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. సార్ చెప్పండి, అంటే భక్తులు ఎవరైతే వస్తారో టికెట్స్ బుక్ చేసుకొని సో వాళ్ళకు మీరు ఎలా గైడ్ చేస్తున్నారు? సార్ ట్రైన్ ఎక్కిన తర్వాత సో కోచ్ వైజ్గా ఎస్కార్ట్స్ ఉంటారు. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవరి లొకేషన్ వన్ డే ముందు అడ్వాన్స్ అనౌన్స్మెంట్ చేస్తుంటారు ట్రైన్. ఎవరైతే భక్తులు ఉంటారో ఇక్కడ నుంచి పిలిగ్రిమ్స్ వెళ్ళేవాళ్ళు సో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సో ఇందులో వాళ్ళు సందేహాలను తీర్చుకోవచ్చు. సో ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ హాల్ట్ ఎప్పుడు ఉంటుంది, సో మధ్యలో అల్పాహారం ఎప్పుడు ఇస్తారు అన్నది ఉంటుంది. ట్రైన్ కూడా చాలా అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దారు. సో ట్రైన్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం కాసేపట్లో చూద్దాము. సో అంతకన్నా ముందు మనం భక్తులను అడిగి తెలుసుకుంటారా, బతాయి ఆప్ కహాసే ఆ రే ఆరు ఏ జో ఆజ్ యహాన్ పే భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ జో యహాన్ సే నికల్ రహీ హై తో ఉస్కే బారే మే బతాయి, ఆప్నే యే బుకింగ్ కైసే కియా హై? హమ్ లోగ్ ఆన్లైన్ బుకింగ్ కియే హై సికింద్రాబాద్. కితనా హువా సర్ ఇస్కా ప్రైస్? 23,475. ఈజ్ ఇట్ అఫోర్డబుల్? అఫోర్డబుల్ అచ్చా హై. అభి దేఖ్ జాకే జాకే దేఖ్నా జర్నీ మే కైసా ఫెసిలిటీ రహతా హై. సో అంటే చాలామంది అనుకుంటుంటారు కదా నార్త్ ఇండియా వెళ్ళాలి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది అనేసి. సో అలాంటి వాళ్ళకు అంటే చాలా తక్కువగా సింపుల్గా ఉండేటట్టు మాత్రం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఒక బృందం అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళ నేమ్స్ అక్కడ ఉన్నాయో లేదో అనేసి మాత్రం ఇక్కడ చూస్తున్నారు. ఎగ్వర్ బతాయి యాపే జోవి పిలిగ్రిమ్స్ జోబి ఆతే యాపే యాత్రిక్ జోబి ఆతేనా ఉన్కో కిస్ తరహకి సువిధా ఆప్ దే రహే హో యాపే? ఇస్ ప్యాకేజ్ మే హమ్ లోగ్ యాత్రికన్ కో ప్రొవైడ్ కర్ రహే హై అకామడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ all meals, breakfast, lunch, dinner, tea, coffee and security guard, travel insurance, all facilities. Total kitne din ki yatra rahegi? Sir, ye total 8 nights 9 days ka hai. Yahan pe kya chal raha hai, matlab ye jo parche aap yahan pe dikha rahe ho ye? ये हम लोग पैसेंजर का जो बर्थ नंबर एंड कोच नंबर है वो हम लोग उसको कंफर्म कर रहे हैं, पैसेंजर को असिस्ट कर रहे हैं कि आपका ये कोच नंबर है एंड दिस इज़ द योर कोच नंबर एंड दिस इज़ योर बर्थ नंबर. जिन यात्री को यहाँ पे तेलुगु नहीं आती उनके लिए? उनके लिए तेलुगु स्टाफ भी अवेलेबल है. यात्री को एवरते उंटारो वाला केला मीरु नचे चेप्तुन्नारो अंटे वाला प्लेटफॉर्म नंबर्स एंटी अनेसी लेकपोते ए ए डिटेल्स प्रोवाइड चेस्तुन्नारु मीरु इक्कड? सर प्रति कोच लो ओक हिंदी एंड तेलुगु एस्कॉर्ट्स उंटारु सर प्रति कोच लो. सो एट्लांटि इब्बंदि एमुंडदु सर?
టోటల్ ఎన్ని డేస్ ఈ యాత్ర జరుగుతుంది సార్? ఈ యాత్ర వచ్చేసి 8 రాత్రులు 9 పగలు ఉంటది సార్. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతాం, మళ్ళీ తిరిగి 20వ తారీఖు మధ్యాహ్నం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటాం సార్. మధ్యలో వచ్చేసి మనకి పూరిలో నైట్ స్టే ఉంటుంది, వారణాసిలో నైట్ స్టే ఉంటుంది సార్. మనకి ఇక్కడ అంటే యాత్రికులు ఎవరైతే వెళ్తున్నారో టెంపుల్స్కి, సో ఈ యాత్రకు ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళందరికీ ఇలా బొట్టు పెట్టి స్వాగతం చేస్తున్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఇక్కడ బొట్టు పెడుతుంది, ఇంకొకరు ఇలా పూలు వేయడము లేకపోతే ఒక మాల అన్నది ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి, మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ, అంటే వచ్చిన యాత్రికుల కోసం ఏమేమి పెడుతున్నారు? ఇక్కడ మేము వచ్చేసి రుద్రాక్ష మాలలు ప్లస్ ఫ్రూటీ ప్లస్ వాటరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. తర్వాత ట్రైన్లో ఎక్కాక ఫుడ్ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నామండి. సో యాత్రికులు ఎక్కడానికి ఇక్కడ ఏదైతే ఈ ట్రైన్స్ ఉన్నాయో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని మనం అనుకోవచ్చు. అండ్ ఇందాక నేను స్టిక్కరింగ్ గురించి చెప్తున్నాను, స్టిక్కరింగ్స్ ఇది నాగాలాండ్ అంటే మిజోరంకి సంబంధించిన కొన్ని, అంటే మన ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టిక్కరింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే పంజాబ్ అంటే పంజాబ్కి సంబంధించిన సంస్కృతి ఎలా ఉంటుందో అలాంటి స్టిక్కరింగ్ పెట్టారు. కేరళకు సంబంధించిన కలరీపట్టు, సో ఇలాంటి యుద్ధ కళలు ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ వారణాసి మెయిన్గా చెప్పుకోవాలంటే వారణాసిలో ఈ గంగా హారతి ఏదైతే ఉంటుందో ఈ గంగా హారతి అనేది చాలా ఫేమస్, అలాంటిది ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే పూరి జగన్నాథ్ యాత్ర అని కూడా ఇక్కడ స్టిక్కరింగ్లో చూపిస్తున్నారు, హరే రామ హరే కృష్ణ అనేసి. అండ్ ఇక్కడ ఏదైతే ఇస్లాంకి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయో ఇవి కూడా ఈ తీర్థయాత్రల ట్రైన్ పైన మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఏదైతే హోలీ లేకపోతే హిందువుల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రతి ఒక్క స్టిక్కరింగ్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ట్రైన్ లోపలికి మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ట్రైన్ లోపలికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. ట్రైన్ లోపల ఫస్ట్ రాగానే అంటే నీట్గా ఉందా అనేసి చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ యాత్రికుల కోసం అయితే ఇక్కడ చాలా నీట్గా అయితే ఇక్కడ వాష్ బేసిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాష్రూమ్స్ గురించి మనం ఒకసారి చూడాల్సిందే, బికాస్ ఇండియన్ రైల్వేస్ అనేసరికి వాష్రూమ్స్ బాగుండవు అనేసి చాలామంది అనుకుంటారు. ఇదైతే చాలా నీట్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ, అంటే ఎక్కడ కూడా ఎలాంటి మరకలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. నిజంగా ఈ మధ్యలో ఏదైతే ఈ మార్పులు చేర్పులు జరిగాయో సో వాటి గురించి అయితే మనం మెచ్చుకోవచ్చు. యాత్రికులు అయితే ఇప్పుడు మన ముందర కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళందరూ యాత్ర గురించి అయితే వీరు రెడీ అయిపోయారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి బోగీలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఒకసారి, అంటే ఈ ట్రైన్ గురించి మీకు ఎలా తెలిసింది, అంటే భారత్ గౌరవ యాత్ర అనేసి ఏదైతే ట్రైన్ స్టార్ట్ అయిందో దీని గురించి ఎలా తెలిసింది? అండ్ ఈ యాత్రలో ఏదైతే టెంపుల్స్ గురించి చెప్పారు కదా, సో ఆ టెంపుల్స్ అన్నీ మీరు వెళ్ళాలి అనేసి ఎప్పటి నుంచి అనుకున్నారు, అండ్ ఇప్పటికి తీరింది అనేసి మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ఈ భారత గౌరవ అనేది ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచే మాకు ఈ ట్రైన్ గురించి తెలిసింది. దీన్ని నేను ఆన్లైన్లోనే లాస్ట్ మంత్ 15th నాడు బుక్ చేయడం జరిగింది. ఈ పుణ్యక్షేత్రాన్ని నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము విత్ మా ఫ్యామిలీ మెంబర్స్తోని. అంటే చాలామందికి నార్త్ ఇండియాకి వెళ్ళాలి అంటే అక్కడ మనకి హిందీ రాదు, లేకపోతే అక్కడ కల్చర్ మనకు తెలియదు కాబట్టి కొన్ని అబ్స్టకల్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఒక గైడ్గా ఎవరినైనా పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ట్రైన్లో మాత్రం ఒక గైడ్ కూడా మీకు అందజేస్తున్నారు. అండ్ వాళ్ళు ప్రతిదీ చెప్తున్నారు హిందీ అండ్ తెలుగులో, ఇంగ్లీష్లో, మనకు కావాల్సిన భాషలో చెప్తున్నారు. ఎలా ఉన్నాయి ఈ సదుపాయాలు? అసలు మేము ఈ ట్రైన్ ఐఆర్టీసీ ట్రైన్ బుక్ చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మన లాంగ్వేజ్ మన ఫుడ్ మనది అనేది ఒకటి ఉండాలనే ఉద్దేశంతో మెయిన్ కాన్సన్ట్రేషన్ మెయిన్ దాంతో మనం బుక్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే మంచి పరిణామము. ఇలాంటివి ఇంకా పుణ్యక్షేత్రాలు కూడా మనం ఇక్కడ నుంచి పెడితే మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క బోగిల్లో అలా భక్తులు వస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరూ యాత్రికులు అని చెప్పుకోవచ్చు, భక్తులే ఇక్కడ యాత్రికులు. సో అలా ఈ ట్రైన్ మొత్తం సాగుతుంది. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ ఈ ట్రైన్ గురించి ఎలా తెలిసింది, ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా సదుపాయాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? సౌకర్యాలు అంటే అన్నీ బాగానే కనపడుతుంది. ఇప్పుడు మట్టుకి మా అబ్బాయి ఉన్నారు ఇక్కడ, ఆయన రిజర్వేషన్ చేసి మాకు అలా చెప్పకుండా చెప్తే రామేమో అని వచ్చిన తర్వాత చాలా బాగా చేశాడు అనిపిస్తుంది, చాలా బాగుంది. అంటే పెద్దవాళ్ళను తీర్థయాత్రలకు తీసుకెళ్ళాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు నడవగలరా లేదా అనేసి. కానీ ఈ ట్రైన్ మాత్రం ఒక ప్లేస్ నుంచి టోటల్గా ఒక 9 డేస్ వరకు 10 డేస్ వరకు మనతో పాటే ఉంటుంది. సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, అది నిజమేనా? మరి ఇక్కడ దీనివల్ల సౌకర్యాలు ఎలాగెలాగ ఉన్నాయో అది మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మటుకంటే బాగుంది, మంచి స్వాగతం పలికారు, చాలా బాగుంది. రిజర్వేషన్ అంత సీట్లు గీట్లు అన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఏంటనేది తెలుస్తుంది. బ్రదర్ మీరు చెప్పండి, అంటే మీ ఫ్యామిలీ వాళ్ళైతే చెప్తున్నారు అంటే నాన్న వాళ్ళకి తెలియకుండా మీరు అదంతా బుక్ చేశారు అనేసి, ఎందుకు చేయాలనిపించింది? ఎందుకంటే ఇంతకుముందు సరే ట్రావెలింగ్కి ఎక్కడైనా తీసుకెళ్ళాలి అంటే ప్రాబ్లమ్స్ అన్నవి, పెద్దవాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అనేసి ఒక సంశయంలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నారా మీరు?
అవునండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇది సజెస్ట్ చేశారండి. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు ఉండేవారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఈ కోరుకుండేదండి, మా పేరెంట్స్ నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. మా యంగర్ జనరేషన్లో మేము బిజీగా ఉండటం, వాళ్ళ పెద్దవాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతాం మేము. అలాగే ఈ ఫెసిలిటీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దవాళ్ళు వెళ్ళి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అన్నీ అంటే దట్టు అన్నీ కవర్ చేస్తున్నారు, అయోధ్య, కాశీ ఇవన్నీ. ఇంతకుముందు మీరు వెళ్ళారా అంటే నార్త్ ఇండియాకి? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళలేదండి. ఎక్సైటింగ్గా ఉన్నారు. మా వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు, నేను కూడా వెళ్తలేదు. ఈవెన్ మా పేరెంట్స్ బుక్ చేస్తుంటేనే ఐఎమ్ సో ఎక్సైటెడ్. లేదండి, మా పేరెంట్స్ నేను బుక్ చేశాను, మా మావయ్య వాళ్ళకి, మా పేరెంట్స్కి, అందరికి బుక్ చేశానండి. వాళ్ళే యాక్చువల్లీ నా ఫ్రెండ్ పేరెంట్స్ వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా ఉంది. చూసాము, అందులో మాకు నచ్చింది, అందుకనే ఇది బుక్ చేసుకున్నాము. మా బాబు రికమెండ్ చేశాడు. అందులో మేము ఆల్రెడీ కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళమే, కానీ ఇందులో అన్నీ ఉన్నాయి కదా, పూరి అవన్నీ వెళ్ళలేదు ఇంతకుముందు. మీరు కాశీకి వెళ్ళొచ్చారు అంటున్నారు, ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ ఇయర్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు ఉన్న కాశీ వేరు, దాని తర్వాత మోడీజీ హయాంలో చాలా డిఫరెంట్గా ఉంది. అయితే పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి సౌత్ ఇండియా నుంచి తెలుగు అంటే హిందీ రాని వాళ్ళు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. సో ఇలాంటి ట్రైన్స్లో వెళ్తే అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అయితే మేము వెళ్ళించిన తర్వాత నెక్స్ట్ మా పెద్దవాళ్ళని తీసుకెళ్లాలని మేము మాకు ఐడియా ఉంది. ఎందుకంటే మేము వెళ్తేనే కదా తెలిసేది. ఇంతకుముందు అంటే వెళ్ళడం ఫ్లైట్లో వెళ్ళాము, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్. గెస్ట్ ట్రీటింగ్ ఇక్కడ ఉంది అంటే మీరు రాగానే మీకు బొట్టు పెట్టడం నచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దండ కూడా వేశారు, చాలా బాగుంది. సో సికింద్రాబాద్ నుంచి అంటే రైల్వే స్టేషన్ నుంచి గెస్ట్ ట్రీటింగ్ అన్నది ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది అనేసి ఒక పాజిటివిటీతోని ఇక్కడ వీళ్ళందరూ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇలా ట్రైన్ చూస్తే బయట నుంచి చూసినా కూడా కలర్ఫుల్ అనిపిస్తుంది. లోపల కూడా మంచి నీట్నెస్, మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా లోపల. అంటే మామూలుగా మనం చూసే ట్రైన్స్కి వీటికి ఏమైనా డిఫరెన్స్ మీకు అనిపించిందా? డిఫరెన్స్ అంటే నార్మల్గా అయితే చూడనీకి లుకింగ్ మంచిగా ఉంది, లోపల సిస్టమ్ కూడా బాగుంది, మంచి కండిషన్ ఉంది, చూడనీకి కూడా సంతోషంగా హ్యాపీగా, జర్నీ కూడా మంచిగా బెటర్, మోర్ బెటర్ దెన్ అనదర్ ట్రైన్స్. ఆ ట్రైన్ కన్నా ఈ ట్రైన్ కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ జర్నీ కాబట్టి ఇప్పుడు కొంచెం మంచిగా బెటర్, మంచి లక్ ఉంటుంది అనిపిస్తుంది, మంచిగా నీట్గా హ్యాపీగా స్టేగా వెళ్ళిపోతాం. ట్రైన్ ఇంకా మంచి తక్కువ ఖర్చుతో ఇంత చుట్టూ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇద్దాక వెళ్తే అందాక మంచి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. దీని యొక్క లుకింగ్, అవుట్స్కట్ లుకింగ్ ఇంకా బాగుంది. దాన్ని చూసి చాలామంది దీనికి ప్యాసింజర్స్ కూడా బాగా వస్తారు. రైట్, 11 o'clock అయితే మనం ఇక్కడికి వచ్చాము. సో అప్పటి నుంచి యాత్రికులు కూడా వస్తున్నారు. సో 12 ఇంకా 15 నిమిషాలు తక్కువ ఉంది. అయితే ఇక్కడ ఒక కపుల్ అయితే ఉన్నారు యాత్రికులు. సో వాళ్ళని చాలా విఐపీ లాగా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు, మనం ఇది చూసుకోవచ్చు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మిమ్మల్ని ఇలా విఐపీ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఇన్ ద టూరిజం ట్రావెల్, దట్స్ వై మేమందరం చాలా ఆనందపడుతున్నాము. ఈ ట్రావెల్స్ దాంట్లో మమ్మల్ని ఇంత ఇదిగా అపురూపంగా తీసుకెళ్తున్నారు, మమ్మల్ని చిన్నపిల్లలాగా తీసుకెళ్తున్నారు, మహా ఆనందంగా ఉన్నాం మేమంతా. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా ఈ ట్రావెల్స్ గురించి మీకు ఎలా తెలిసింది, ఈ ట్రైన్ యాత్ర గురించి? సో ఎలా ఉండబోతుంది అనేసి ఎక్సైట్ అవుతున్నారు మీరు? యా, మాకు ఇది ఐఆర్సిటీసీలో నేను బ్రౌజ్ చేసినప్పుడు ఇది నాకు కనిపించింది. దాంట్లోనే ఐఆర్సిటీసీ వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయంతో చేశాను. ఇంతకుముందు కూడా వీళ్ళు ఐఆర్సిటీసీ నేను ఒక ట్రావెల్లో వెళ్ళాను, గుజరాత్కి వెళ్ళాను, చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చింది మాకు. అట్లే ఇక్కడ కూడా ఉంటుందని చెప్పి అభిప్రాయంతో. 9-10 రోజులు ఒక ట్రైన్లో మీరు జర్నీ చేయడం మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించట్లేదా? పెద్దవాళ్ళు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా పెద్దవాళ్ళని ట్రీట్ చేయాలి. సో మీకు అవన్నీ ఇప్పుడు వీళ్ళ పిల్లల నమ్మకం ఉందా? వీళ్ళది ఇక్కడ హంగామా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు, మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారని మాకు ధైర్యంగా ఉంది. చాలా గొప్పగా ప్లాన్ చేశారండి. సూపర్. ఇక్కడైతే చాలా పాజిటివిటీతో కనిపిస్తుంది. ఏదైతే ట్రైన్ ఎక్కడం అండ్ దిగడం అండ్ వాళ్ళతో పాటు కోచ్ ఉండడము అండ్ ఆ కోచ్లో గైడ్ కూడా ఉండడము. అయితే మనకు ఇక్కడ ఇండియన్ రైల్వేస్ నుంచి, ఐఆర్సిటీసీ నుంచి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుతాం. సార్ మీ పేరు చెప్పండి, మీ పేరు, డిజిగ్నేషన్ అండ్ చెప్పండి, ఈ ట్రైన్లో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి, మీరు ఎలాంటి సదుపాయాలు అందిస్తున్నారు? నా పేరు కిషోర్, నేను ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్లో జాయింట్ జనరల్ మేనేజర్, టూరిజం డిపార్ట్మెంట్. ఈ రోజున ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ఫామ్లో అత్యంత వైభవంగా మేము భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మేము నడుపుచున్నామండి. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో ఇది దేఖో అప్నా దేశ్ మరియు అలాగే ప్రధానమంత్రి గారు చేసినటువంటి స్కీముల్లో ఒక మరి ఒక స్కీమ్ అండి ఇది. ఇది మేము 7వ ట్రిప్ నడుపుచున్నాం. ఇది ఇక్కడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్,
విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం మీదుగా పూరి కోనార్క్ గయా వారణాసి అయోధ్య ప్రయాగ్రాజ్ ఇలా ప్లేసెస్ కవర్ చేసుకుంటూ మేము ఈ టూర్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ టూర్ అండి. ఇది బుక్ చేయాలనుకున్న వాళ్ళు www.irctctourism.com విజిట్ చేసి దీన్ని బుక్ చేసుకోవచ్చండి. 15,000 రూపాయలు మినిమం ప్యాకేజ్ టూర్ ఇది. దీంట్లో భాగంగా ఆల్ ఇంక్లూజివ్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ట్రైన్లోను అక్కడ రీచ్ అయిన తర్వాత దర్శనాలు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు వసతి సదుపాయాలు అన్నీ కూడా మేమే నడుపుకున్నామండి. సార్ చెప్పండి, అంటే ఇంత విఐపీ లాగా ట్రీట్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఐఆర్సిటీసీకి అసలు యాత్రికుల్ని ఇంత బాగా చూసుకోవడం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వీటి వెనకాల మీరే ఉన్నారు. ఈ టూర్ గురించి ఏమంటే హ్యాపీ ప్యాసింజర్ హ్యాపీ ఉంటే మేము హ్యాపీ. వాళ్ళ కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకే సంతోషంగా ఉంటుంది సార్. వాళ్ళకి హ్యాపీ చేసేదే మా హ్యాబిట్ సార్. టోటల్ ఎన్ని ట్రైన్స్ నడుస్తాయి సార్? టోటల్ ఇప్పుడు మా 1 మంత్లో 2 ట్రిప్స్ ఉన్నాయి సార్. 1 మంత్లో ఇప్పటివరకు ఇది 7th ట్రిప్ అయింది. చాలా బాగుంది. ప్యాసింజర్ హ్యాపీ చేసేదే మా రెస్పెక్ట్ ఇది సార్. సో ఇది ఇక్కడ ఈ విశేషాలు. సో ఏదైతే భారత్ గౌరవ్ ట్రైన్ అనేసి ఏదైతే స్టార్ట్ అయిందో ఇది మాత్రం సూపర్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు. వందే భారత్ తర్వాత అలాంటి ఒక ట్రైన్, అంటే ఏకంగా భారతదేశంలోని పుణ్యతీర్థాలకు తీసుకెళ్లడానికి ఏదైతే సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వెళ్ళవలసిన ప్యాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఈ ట్రైన్ ఎక్కేసి, ట్రైన్ని బుక్ చేసుకున్నాక ఎక్కేసి మీరు వెళ్ళిపోవచ్చు. మీతో పాటు ఒక గైడ్ ఉంటారు అండ్ 9 డేస్ 10 డేస్ పాటు ఆ గైడ్ మీకు ప్రతి భాషలో, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ప్రతి ఒక్క భాషలో ఇవన్నీ మనకు చెప్తుంటారు. కెమెరామెన్ హరీష్తో సిద్ధు, ఎన్ఎస్టీవీ హైదరాబాద్.